పెద్దపల్లి మండలం బొంపెల్లి జార్డుబండ పోచమ్మ గుట్ట మరో 4-5 ఏళ్లలో కనిపించదు. ఇప్పటికే సగం గుట్ట మైనింగ్ మాఫియాతో, ఇప్పుడు మట్టి మాఫియాతో కరిగిపోతుంది. మట్టి మాఫియాతో పోచమ్మ తల్లికి ప్రమాదం ముంచుకొస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి నాయకత్వంలో మంచినీటి ట్యాంకును నిర్మించారు. మట్టి మాఫియా వల్ల మంచినీటి పథకానికి ప్రమాదం ఏర్పడుతుంది. కూర్చొని తింటే గుట్టలే కరుగుతాయని అంటుంటారు. తింటే కరుగుతాయో లేదో తెలియదు, కానీ ట్రక్కుల కొద్దీ మట్టిని తవ్వుకుంటే మాయం కావడం తథ్యం అంటున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, నెలల తరబడి ఎదెచ్చగా ట్రక్కుల ద్వారా మట్టి మాఫియా పూచమ్మ తల్లిని వదలకుండా మట్టిని తరలిస్తున్నారు. గుట్టకు టిప్పర్లను ఏర్పాటు చేస్తున్న వందల సంఖ్యలో లారీలు నింపుకొని పెద్దపల్లికి చేరుకుంటున్నాయి. రాత్రి 11 గంటల నుండి తెల్లారి 7 గంటల వరకు పెద్ద ఎత్తున టిప్పర్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. అధికారులకు తెలియదని చెప్పుకోవాలి. మాకు తెలిస్తే పట్టుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మీడియాలో వరుస కథనాలు వస్తున్న సమయంలో, అక్రమంగా మట్టిని తరలిస్తున్న సమయంలో కొన్నింటిని పట్టుకొని సీజ్ చేస్తున్నారు. బొంపల్లి గుట్టపై 10 ఏళ్ల క్రితమే మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా రెండు వైపులా ఎగబడి తవ్వేసుకుంటున్నాయి. బొంపల్లి గుట్టలు కళ్ళ ముందే కరిగిపోతున్నాయని గ్రామస్తులు 10ల సార్లు రోడ్డెక్కినా పెద్దగా ఫలితం లేదు. సమస్యపై ప్రజలు నిలదీసిన వేళలో వారం 2 వారాలు ఆపేసి ఆ తర్వాత అధికారులే కళ్ళు మూసుకుంటున్నారు. దీంతో మళ్ళీ అక్రమ మట్టి రవాణా నడుస్తోంది. పెద్దపల్లిలో నిర్మాణం అవుతున్న రోడ్లకు, ఇళ్ల భరంతులకు అంతెందుకు? ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు కూడా బొంపల్లి గుట్ట మట్టితోనే రోడ్లు వేశారు. అలా బొంపల్లి మట్టి వందల సంఖ్యలో ట్రక్కుల ద్వారా తరలిస్తున్న మట్టి మాఫియా వాళ్ళు లక్షలు గడిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు 5,000 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు లక్షల్లోనే మట్టి దందా సాగుతోంది. సీఎం సభ కోసమే 15 లక్షల విలువైన బొంపల్లి మట్టితోనే రోడ్లు వేశారని చెప్పుకున్నారు. ఇక మిగతా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా స్పందించకపోతే 10 కోట్ల విలువైన మంచినీటి పథకానికి, పోచవ తల్లి గుడికి ప్రమాదం తప్పదని బొంపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.